సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణాపేన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. 105 రోజులు, 19 మంది కంటెస్టెంట్లు, టాస్క్లు, నామినేషన్లు, ఎలిమినేషన్లు, గొడవలు, సెంటిమెంట్లు అన్నిటి నడుమ ఈసారి బిగ్ బాస్ 7 సూపర్ డూపర్ హిట్ అయిందనే చెప్పాలి. ఉల్టా పుల్టా కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బిగ్ బాస్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక గ్రాండ్ ఫినాలే కూడా అంతే గ్రాండ్గా ముగిసిపోయింది కూడా. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు, ట్రోఫీని అందుపుచ్చుకున్నాడు, ప్రైజ్ మనీ కూడా గెలుచుకున్నాడు. అయితే నిజానికి బిగ్ బాస్ విన్నర్కి 50 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ అనౌన్స్ చేస్తారు. దీంతో ఇప్పుడు పల్లవి ప్రశాంత్ 50 లక్షలు తీసుకున్నాడు అని అందరం అనుకుంటారు. కానీ పల్లవి ప్రశాంత్కి అంత రాలేదు. మరి ప్రశాంత్కి ప్రైజ్ మనీ ఎంత వచ్చింది? గిఫ్ట్లు ఏమొచ్చాయి? బిగ్ బాస్ ఫైనల్స్లో ఈసారి టాప్ 6 కంటెస్టెంట్స్ ఉన్నారు. వాళ్లలో అంబటి అర్జున్ 5వ రన్నర్అప్గా, ప్రియాంక 4వ రన్నర్అప్గా వచ్చారు. ఆ తర్వాత స్థానంలో ఉంది యావర్. అయితే యావర్కి బిగ్ బాస్ ఒక ఆఫర్ ఇచ్చారు, చివరి వరకు ఉంటావా, 15 లక్షలు తీసుకుని వెళ్ళిపోతావా అని. దీంతో యావర్ 15 లక్షలు సూట్ కేసు తీసుకుని బయటకు వచ్చేసాడు. దీంతో ప్రశాంత్కి రావాల్సిన 50 లక్షల రూపాయల్లో కోత పడింది. సో ఇప్పుడు ప్రశాంత్కి వచ్చిన ప్రైజ్ మనీ 35 లక్షలు, దాంతో పాటుగా రోజుకి రెమ్యునరేషన్ 15,000 రూపాయలు. ఇక లాస్ట్లో సర్ప్రైజ్గా ఒక కారు, డైమండ్ నెక్లెస్ ఇచ్చారు. అయితే ప్రశాంత్కి 35 లక్షల ప్రైజ్ మనీ, మొత్తంగా రెమ్యునరేషన్ దాదాపు 17,75,000 రూపాయలు రావాలి. అంతే మొత్తం కలిపి 50,75,000 రూపాయలు రావాలి. కానీ ప్రశాంత్ చేతికి ముట్టేది మాత్రం దాదాపు 25 లక్షల వరకు మాత్రమే. కారణం ట్యాక్స్, జిఎస్టీ అన్నీ పోను ప్రశాంత్కి వచ్చేది కేవలం 25 లక్షలే అని అంచనా వేస్తున్నారు నిపుణులు. దీంతో ఇప్పుడు ప్రశాంత్కి వచ్చింది ఒక కారు, డైమండ్ నెక్లెస్, ఇంకా 25 లక్షలు మాత్రమే అని తెలుస్తోంది. ఇక ఆ డబ్బులు కూడా రైతుల కోసం ఖర్చు చేస్తానని చెప్పాడు ప్రశాంత్. ఎంత వచ్చింది, ఏమొచ్చింది, ఎంత ఇంటికి పట్టుకెళ్లాడు అనే విషయం పక్కన పెడితే పల్లవి ప్రశాంత్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. తను అనుకున్నది సాధించాడు. ఎవరి మాటల్ని లెక్క చేయక గెలుపు మీద దృష్టి పెట్టిన ప్రశాంత్ అనుకున్నది సాధించాడు. ఏ స్టూడియో ముందైతే అదే పనిగా తచ్చాడాడో అదే స్టూడియోలో కరతాళ ధ్వనుల మధ్య బిగ్ బాస్ 7 ట్రోఫీ అందుకున్నాడు. యు ఆర్ రియల్లీ గ్రేట్ ప్రశాంత్, ఎంతోమందికి ఆదర్శంగా నిలిచావు అంటున్నారు అందరూ కూడా.